ఓం అస్మత్ కురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ్ నమ తిరుమంగై ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం పెరేవాచ్చాన్ పిళ్ళై దివ్య తిరువడిగలే శరణం మా ఆచార్యులైన బీటి రామాంజాచార్య స్వామి వారి దివ్య తిరువడి తామరలకు దాసోహం రోహిణి గారికి దాసోహం భాగవత కోష్ఠి దివ్య తిరువడి తామరలకు దాసోహం తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించిన ఆరు అంగాలుగా ఆరు ప్రబంధాలలో ఎనిమిది పత్తుల అవతారికను తెలుసుకున్నాం ఇప్పుడు తొమ్మిదవ పత్తులోని మొదటి తిరుముజి కలయామి కలిధ్వంసం కవిం లోక దివాకరం ఎస్య గోపి ప్రకాశాభి ఆవిద్యం నిహతం తమహా తొమ్మిదవ పత్తు మొదల పదికం తిరుక్కణం గుడి చామమామేని పెరుమాళ్ల సమేత పద్మాసనవల్లి తాయార్లు తిరుమంగే మన్నన్కు అష్టాక్షరి మంత్ర అర్థాన్ని అనుగ్రహించిన ఆచార్యులైన కన్నపుర నాదుడి విషయంలో నూరు పాసురాలని సమర్పించారు ఎనిమిదవ పత్తు పూర సౌరరాజ వైభవాన్ని కటాక్షించారు పంచసార క్షేత్రము పంచకృష్ణ క్షేత్రము పంచనారాయణ క్షేత్రము పంచకృష్ణ క్షేత్రాలలో ఒక దివ్యదేశం తిరుక్కన్నపురం నూరు పాసురాలలో అద్భుతంగా అనుగ్రహించారు తిరుమంగయ్య ఆళ్ళవార్లు పంచనారాయణ క్షేత్రాలలో ఒక దివ్యదేశం తిరుక్కన్నం గుడి ఆభరణధారి పెరియ ఆలుక్కూర్ మనోర్ తిరుక్కన్నం గుడి మేల్కోట తిరునారాయణపురం తిరుమంగయ్య ఆళ్వార్లు అనుభవిస్తున్నారు దామోదర నారాయణ పెరుమాళ్ళని పరమాత్మకి అనేక కళ్యాణ గుణాలు ఒకటి పరత్వం ఒకటి సౌలభ్యం పరత్వం అంటే అందని వాడు ఉదాహరణ నారాయణుడు నారములకు అయినమైన వాడు నారాయణుడు అంత పరత్వం కలిగిన వాడు సులభంగా తిరుక్కన్నం గుడిలో వేయించేసి ఉన్నారు సౌలభ్యము దామోదరుడు పరత్వము నారాయణుడు అలా దామోదర నారాయణుడు చామమామేని పెరుమాళ్ళుగా లోక నారాయణుడిగా వేయించేసి ఉన్న దివ్యదేశం తిరుక్కన్నం గుడి ఇప్పుడు ఈ తొమ్మిదవ పత్తులు తిరుక్కన్నం గుడి అనే దివ్యదేశం ఇక ఐదు ఉన్నాయి మగిజమళం అంటే వకుళ పూల చెట్టు ఉరంగాపులి అంటే నిద్రపోని చింత చెట్టు తోళావజుక్కు ఎన్ని గొడవలు జరిగినా కూడా ముగింపు ఉండదు అలా జరుగుతూనే ఉంటాయి తిరుక్కన్నుడి దివ్యదేశంలో మోరాకి నర్ అంటే నీరు లేని బావులు కాయా మగీజ్ ఆ ఒకళ్ళ పూల చెట్టు నిత్యం యవ్వనంగానే ఉంటుంది అని అద్భుతంగా ఐదు విషయాన్ని అనుగ్రహిస్తున్నారు తిరుక్కన్నుడి దివ్యదేశం గురించి పెరుమాళ్ల తిరునామం దామోదర నారాయణన్ దామోదర అంటే సౌలభ్యం నారాయణ్ అంటే పరత్వం సౌలభ్య పరత్వం కలిగిన పెరుమాళ్ళు లోకనాథుడు అని ఇంకొక తిరునామం చామమామేని అని తిరునామం మొదలు పాసరంలోనే అనుగ్రహించారు చామమామేని అంటే నల్లని దివ్యమంగళ విగ్రహం కలిగిన వాడు అని అర్థం అనేక చతుర్యుగాలుగా పెరుమాళ్ళు ఇక్కడ వేయించేసి ఉన్నారు ఇక్కడ పెరుమాళ్ళు ఎలా వేయించేశారంటే వశిష్ఠర్ ఆ వశిష్ఠుల వారు కృష్ణ భక్తర్ కృష్ణయ్యని ఆరాధించాలని వశిష్ఠులకు కోరిక వెన్న కృష్ణయ్యను చేసి ఆ వెన్న కృష్ణయ్యకే ఆరాధన చేసేవారు ఒకరోజు నిజమైన కండను వేయించేశారు కృష్ణయ్యకి వెన్న కావాలి వెన్న కృష్ణయ్యనే నిజమైన కండను ఆరగించేశారు తిరువారాధన చేయడానికి వెన్న కృష్ణయ్య లేరు అక్కడ ఒక చిన్న పిల్లవాడున్నాడు ఆ పిల్లవాడు నేనే ఆరగించాను వెన్న కృష్ణయ్యని అని చెప్పారు వశిష్ఠుల వారికి అయ్యో నువ్వు తినేశావా అని వశిష్ఠుల వారు ఆ చిన్న బాబు వెనకాల పరిగెడుతున్నారు పరిగెత్తగా పరిగెత్తగా అక్కడ దూరంలో కొంతమంది ఋషులు తపస్సు చేసుకుంటున్నారు వారు చెబుతున్నారు ఆ పిల్లవాడిని పట్టుకోండి అని ఆ పిల్లవాడిని ఆ ఋషులు పట్టేసుకుంటారు పిల్లవాడేమో వదలమని ఋషులేమో వదలరు వశిష్ఠుల వారేమో వదలద్దని దామోదరన్ ప్రేమకు కట్టుబడేవాడు అమ్మ ప్రేమకు కట్టుబడ్డాడు ఇప్పుడు ఋషులకు కట్టుబడ్డాడు ప్రేమాం దదాంని అని కూర తాళ్వారు అనుగ్రహించారు ఆనాడు యశోదమ్మ తాడుకి కట్టుబడ్డాడు ఇప్పుడు ఋషులకు కట్టుబడ్డాడు మన కన్నయ్య అలా ఋషులకు కట్టబడ్డవాడు దామోదరన్ కట్టుబడినవాడు నారాయణుడు పరత్వము సౌలభ్యము కలిగిన దామోదర నారాయణన్ వేయించేసిన ఆస్థానం తిరుక్కన్నం గుడి నిండ్ర తిరుక్కోళం అంటే నించుని వేయించేసి ఉంటారు మేమి పెరుమాళ్ళు లోకనాథుడు లోకనాయకి తాయార్లు అరవింద నాయకి తాయార్లు అద్భుతమైన దివ్యమంగళ విగ్రహంతో వేంచేసి ఉన్నారు ఉత్పలావతక విమానం పుష్కరిణి శ్రవణ పుష్కరిణి ఈ దివ్యదేశ వైభవము శ్రవణ పుష్కరిణి గురించి చెప్పుకుంటే చాలు ఉజ్జీవనం అన్నమాట మనకి నవవిధ భక్తులలో ఒకటి శ్రవణం మొదలది శ్రవణం శ్రవణం ముందు పరమాత్మ గురించి తెలియాలి అంటే వినాలి ఇసుక రేణువులో భాగం కూడా మనకి తెలియదు ఎన్ని విన్నా కూడా కనుక వినాలి 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 వింటేనే కదా ఉజ్జీవనం విన్నదాని నేను మననం చేయాలి విన్నదాని దివ్యమంగళ విగ్రహానికి అర్చన చేయాలి భక్తి కలగడానికి ముందు శ్రవణం శ్రవణ పుష్కరణి తిరుక్కన్నంగుడి పుష్కరణి ఎక్కడ ఉన్నది ఈ దివ్యదేశం అంటే తిరునాకై సౌందర్యరాజ పెరుమాళ్ళ ఆస్థానం ఆ నాగపట్టణంకు సుమారు ఎనిమిది మైళ్ళ దూరం తిరుక్కన్నం గుడి దివ్యదేశం ఉంది ఫలశ్రుతి శాతుపాసురంలో రామావతార వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు తిరుమంగై మన్నన్ ఎలాంటి సీతమ్మ కోసం వారధి కట్టాడు అంటే అందమైన సన్నని నడుము కలిగిన నారవస్త్రాలను ధరించిన సీతమ్మ కోసం సముద్రానికే వారధి కట్టించాడు వానరులతో సముద్ర యోజనం కంటే కూడా ఎక్కువ వానర సైన్యం కలిగిన వారు రామచంద్రుడు బాణాలతోనే ఆ లంకను లంకాధిపతిని సంహరించిన రామచంద్రుడు నిత్యవాసంగా వేయించేసి ఉన్న దివ్యదేశం తిరుక్కన్నం గుడి అద్భుతమైన మంగైనాడుకు మేడలు కలిగిన నిర్వాహకుడైన మానవేల్ అభిమాన భల్లాను ధరించిన తిరుమంగయ్య ఆళ్వార్లు అనుగ్రహించిన లక్షణపూర్తి ఛందస్సు పూర్తి కలిగిన ఈ పది పాసురాలను ఎవరైతే సేవిస్తారో వారి దారిద్ర్యము ఉండదు ఏ దారిద్రము ఉండదంటే నల్కొరవే దైవ దారిద్ర్యం ఉండదు పరమాత్మ విశ్లేషే ఉండదట నిత్యము పెరుమాళ్లకు దగ్గరగా ఉంటామని ఫలశ్రుతిని కటాక్షించారు ఆరవ పత్తు మూడవ తిరుముజులో ఒప్పలి అప్పన పాసురాలలో కూడా ఇలాగే అనుగ్రహించారు పరమాత్మ విశ్లేషం ఉండదు నిత్య సంశ్లేషం మనకి లభిస్తుంది పెరుమాళ్లతో అని ఫలశ్రుతిని కటాక్షించారు తిరుమంగై మన్నన్ తొమ్మిదవ పత్తు రెండవ పదికం పొన్నివర్ మేని తిరునాగై నాకపట్టణం సౌందర్యవల్లి తాయార్ల సమేత సౌందర్యరాజ పెరుమాళ్ళు తల్లిగారికి సౌందర్యరాజ పెరుమాళ్ల సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు తిరుమంగై ఆళ్వాల్ పరకాల నాయకిగా తిరునాగై దివ్యదేశం ప్రతి పాసురంలో అచ్చో వరువర్ అజగియవా అని ప్రతి పాసరంలోనూ చివరి పదంగా అనుగ్రహించారు పరకాల నాయకి అచ్చో అన్న పదం తమిళంలో లేదు అబ్బా అంటామే ఆశ్చర్యంగా అలా అచ్చో అచ్చో అని అంటే చెప్పలేని వైభవం అని అర్థం మనస్సుకి వాక్కుకి అందనిదే ఆ సౌందర్యరాజు యొక్క సౌందర్యం ఎంత అందగాడు అబ్బా అని అంటున్నారు అచ్చో వరువర్ అజిగియవా అంటున్నారు తిరుమంగే ఆళ్వార్లు పరకాల పరకాలనాయికిగా తోజీతో చెలికెత్తలకి చెప్తున్నారు ఆ సౌందర్యరాజ పెరుమాళ్ళ సౌందర్యాన్ని వైభవాన్ని పరకాల నాయకిగా నాగపట్టణం తిరునాగై కృతయుగంలో ఆదిశేషం తిరువారాధన చేశారు పెరుమాళ్లకి అలాగే త్రేతయుగంలో భూమాదేవి తిరువారాధన చేశారు పెరుమాళ్లకి ద్వాపరయుగంలో మునివర్ తిరువారాధన చేశారు పెరుమాళ్లకి కలయుగంలో శాలిసుకర్ అనే రాజా తిరువారాధన చేశారు పెరుమాళ్ళకి అలా నాలుగు యుగాలలో నలుగురు తిరువారాధన చేశారు ఈ సౌందర్యరాజ పెరుమాళ్ళకి తిరునాగై అని తిరునామం రావడానికి గల కారణం ఏమిటి అంటే నాగరాజ పాములన్నిటికీ రాజా మన ఆదిశేషన్ కృతయుగంలో తిరువారాధన చేశారు కనుక నాగపట్టణం అని తిరునాగై అని ఈ దివ్యదేశానికి తిరునామం ధృవన్ ధ్రువుడు తండ్రి ఒడిలో కూర్చున్నాడు నీకు అధికారం లేదు అని పినతల్లి వచ్చి చెప్పారు తరువాత జన్మ అంటూ ఉంటే నా కడుపున పుట్టు అప్పుడు నీకు ఆ భాగ్యం లభిస్తుంది అని పినతల్లి తోసేస్తుంది తండ్రి ఒడిలో కూర్చున్న ధృవన్ని బోరున ఏడ్చారు ధ్రువన్ తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పారు అప్పుడు తల్లిగారు చాలా అద్భుతంగా మాట్లాడారు ధ్రువంతో తల్లి తండ్రి బిడ్డల దగ్గర ఎలా మాట్లాడాలో మన భాగవత పురాణాల్లో అన్ని కథలు చెప్పారు వేదవ్యాసులు వారు తల్లిగారు అంటున్నారు ధ్రువంతో అయ్యో ఈ శరీరానికి ఈ జన్మకి మాత్రమే నీకు తండ్రి ధృవ అన్ని జన్మలలోనూ మనకి తండ్రి ఆ శ్రీమన్నారాయణుడే తండ్రి ఒడిలో కూర్చోవడం కంటే కూడా పరాత్పరుడైన మనకు యావదాత్మభావికి తండ్రి అయినా ఆ శ్రీమన్నారాయణుడి ఒడిలో కూర్చోవాలి ఆశ కలిగి ఉండు అని తల్లిగారు చెప్పారు ధృవన్కి ఇప్పుడు నారాయణుడి ఒడిలో కూర్చోవాలని ఆశ ధృవన్కి అమ్మా నేను పెరుమాళ్ల ఒడిలో కూర్చోవాలి అంటే ఏం చెయ్యాలి అని అడుగుతున్నారు ధ్రువన్ ఓ తపస్సు చేయాలి పెరుమాళ్ళని పొందాలి అంటే ఇంద్రియ నిగ్రహం మనస్సు నిగ్రహం పెరుమాళ్ళయందే మనస్సు లగ్నం చెయ్యాలి అని తల్లిగారు చెప్పారు ధృవంతు అప్పుడు ధృవన్ అమ్మా నేను అరణ్యానికి వెళ్ళి పెరుమాళ్ల గురించి తపస్సు చేస్తాను అన్నారు వద్దు అనలేదు తల్లి మంగళాశాసనం చేసి పంపింది ఆ తల్లి ధ్రువన్ని ధ్రువన్ వనవాసంలోకి ప్రవేశించారు నారద మహర్షి చూశారు ధ్రువణ్ణి ఎక్కడికి వెళుతున్నావు నువ్వు అని అడిగారు జరిగిన కథంతా చెప్పారు ధృవన్ అయ్యో నువ్వు చిన్నపిల్లవాడివి చిన్నపిల్లలకు మాన అవమానాలు ఉండకూడదు నీ రాజ్యానికి వెళ్ళిపో భయంకరమైన అడవి మృగాలు అన్నీ సంచరిస్తూ ఉంటాయని లేదు మునివరే నేను పెరుమాళ్ల ఒడిలో కూర్చోవాలి అందరికీ తండ్రి నారాయణుడే అట ఆయన దివ్యమంగళ విగ్రహాన్ని సేవించకుండా వెళ్లేదే లేదు అన్నారు నారదమునివర్తో ధృవన్ నారదమునివరకు బహు ఆశ్చర్యం ఇంత ప్రావీణ్యం కలిగి ఉన్నాడే అని మంత్రాన్ని ఉపదేశం చేశారు ఓం నమో భగవతే వాసుదేవాయ అని అలా ఆరు నెలలు దీర్ఘ తపస్సు చేశారు ధృవన్ ఒక పాదం మీద ఒక బొటని వేలుతో నిలుచుని పెరుమాళ్లు ప్రత్యక్షమయ్యారు ధృవన్కి అయితే లోపల అంతర్యామి పెరుమాళ్ళని సేవించిన ధ్రువన్ బయట పెరుమాళ్ళని పట్టించుకోలేదు అప్పుడు పెరుమాళ్ళు నేను బయట ఉన్నాను ధ్రువన్ నన్ను అనుభవించు అని చెప్పగా నేత్రాలు విప్పారు పెరుమాళ్ళ ఆ పాదమస్తకాన్ని సేవిస్తారు బోరున ఇచ్చాడు ధ్రువన్ చిన్నప్పుడే ఏమీ నేర్చుకోకుండా వచ్చానే నిన్ను సేవించి కూడా స్తోత్రం చేయలేకపోతున్నానే స్తోత్రం ఎలా చెయ్యాలా కూడా రాదు అని ఏడుస్తున్నారట ధ్రువన్ అప్పుడు జ్ఞానప్రదాత జ్ఞానాన్ని అనుగ్రహించే ఆ పాంచజన్యాన్ని స్పర్శ చెయ్యగానే అద్భుతంగా స్తోత్రం చేశారు ధ్రువన్ ఆ పెరుమాళ్లే సౌందర్యరాజ పెరుమాళ్ళు మూలవర్ల తిరునామం నీలమేఘ పెరుమాళ్ళు ఆ పెరుమాళ్లే ధృవన్కు ప్రత్యక్షమయ్యారు అలా ఇంకా అనేక మందికి సేవ సాయించేలాగా ఇక్కడే వెయించేసి ఉండవా అని ధృవన్ ప్రార్థించారట పెరుమాళ్ళు అలాగే వేయించేశారు మనందరినీ అనుగ్రహించడానికిగా నాగపట్టణంలో మూలవర్ల పెరుమాళ్ళు నీలమేఘ పెరుమాళ్ ఉత్సవర్ల తిరునామం సౌందర్యరాజ పెరుమాళ్ రాజా పెరుమాళ్ల దగ్గర తాళం చేతులు ఉంటాయి ఆ ఉభయ విభూతి నాయకుడు కాబట్టి అద్భుతంగా ఉంటాయి తాళాల చేతులు చాలా అందంగా వేలాడుతూ ఉంటాయి మనం సేవించుకోవచ్చు చెవిన అద్భుతమైన పెద్ద నీలమణి ఉంటుంది ఆదిరాజా సూచకంగా సాలిసుకర్ రాజా ఈయన కొండ గుహలోకి వెళ్ళగా ఒక ఆమె కనిపించింది సాలిసుకర్ రాజాకి ఆమెకి మూడు వక్షాలు ఉన్నాయి సాలిసుకర్ ఆమెను ఆమె సాలిసుకర్ని చూడగానే రెండే వక్షాలు అయ్యాయి ఆ స్త్రీకి ఆమెనే కళ్యాణం చేసుకున్నారు సాలిసుకర్ రాజా అనేక కంకర్యాలు చేశారు నీలమేగ పెరుమాళ్ళకి సౌందర్యరాజ పెరుమాళ్ళకి సౌందర్యవల్లి తాయార్లు చాలా భోగ్యంగా వేంచేసి ఉంటారు నాగపట్టణం రాజా మన రాజా ఆ పెరుమాళ్ల విషయమయ్యే తిరుమంగే మన్ననికి నాయికా అవస్థ వచ్చింది తిరుమంగే ఆళ్వార్లు పరకాల నాయికిగా తోజి చెలికెత్తలకు పెరుమాళ్ల వైభవాన్ని అనుగ్రహిస్తున్నారు ఈ పది పాసురాలలో పరకాల నాయకిగా ఫలశ్రుతి తిరునాగై సౌందర్యరాజ పెరుమాళ్ల విషయంలో గొప్ప అద్భుతమైన ప్రాకారాలు కలిగిన మంగై నాడుక నిర్వాహకులైన తిరుమంగై మన్నన్ గొప్ప కైంకర్యశ్రీ కలిగిన వారు అనుగ్రహించిన అద్భుతమైన రాగంతో ఇంపుగా కటాక్షించిన తిరుమంగై ఆళ్వార్లు అనుగ్రహించిన ఈ పది పాసురాలను ఎవరైతే సేవిస్తారో ఈ లోకంలోనే రాజాగా ఉండి కైంకర్యం చేస్తూ లీలా విభూతిలో ఆళ్వార్లకి ఆచార్యులకి శ్రీయప్పతికి భాగవత గోష్ఠికి కైంకర్యం చేస్తే అక్కడ శ్రీవైకుండంలో ఉండే నిత్యసురులు ఆనందపడతారట లీలా విభూతిలోనే ఉండే ఇంత అద్భుతంగా కైంకర్యం చేశారే అని ఆనందపడతారట ఆ లోకానికి వెళ్ళినా కూడా ఏకదా భవతి ద్విధా భవతి త్రిధా భవతి సహస్రదా భవతి అని మనమే అనేక రూపాలను ధరించి సర్వదేశ సర్వకాల సర్వావస్థల్లోనూ యావదాత్మభావి శ్రీవైకుంఠంలో కంకర్యం చేయవచ్చును అలా ఫలశ్రుతిని కటాక్షించారు తిరుమంగై మన్నన్ ఈ శాత్తుపాసరంలో పాసురంలో పెరుమాళ్ల వైభవాన్ని అనుగ్రహించారు తిరుమంగై ఆళ్వార్ల వైభవాన్ని అనుగ్రహించారు పాసురాలనే సేవిస్తే ఫలాన్ని అనుగ్రహించారు తిరుమంగై మన్నన్ తిరుమంగై ఆళ్వార్ దివ్య తిరువడిగలే శరణం பெரியவாச்சான் பிள்ளை திவ்ய திருவிடுகளை சேரணும் அடியேன் ராணி ராமானுஜாசி